హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ట్రాక్ స్టార్ అనే వెహికల్ అనేది తీసుకొచ్చానమాట. ట్రాక్ స్టార్ అనే వెహికల్ అనేది సెకండ్ హ్యాండ్ అయితే సేల్ చేస్తున్నారు. ఈ యొక్క వెహికల్ వచ్చేసి కొత్త మోడల్ వెహికల్ అనమాట. జస్ట్ 3 సంవత్సరాలు అయితే అవుతుంది, కానీ 2 లక్షల కన్నా తక్కువ ప్రైజ్కి అయితే సేల్ అయితే చేస్తున్నారన్నమాట. 2 లక్షల కన్నా తక్కువ అంటే అది ఎంత ప్రైజ్ అని తెలియాలంటే వీడియో మొత్తం చూడండి, పూర్తిగా చూసిన వాళ్ళకి మాత్రమే ప్రైజ్ అనేది తెలిసిద్ది అనమాట. అలాగే చాలామంది వీడియో మొత్తం చూడకుండా అంటే మోడల్ తెలుసుకోరు, ప్రైజ్ తెలుసుకోరు, ఏ లొకేషన్ ఉందని కూడా తెలుసుకోరు, కానీ ఫోన్లు మాత్రం బీభత్సంగా చేస్తున్నారంట. ఒకసారి ఆలోచించండి, అదే వెహికల్ మీరు అని అమ్మితే మీకు ఈ విధంగానే ఫోన్స్ వస్తే మీకు ఏ విధంగా అయితే ఇబ్బంది ఉంటుందో వాళ్ళకి ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట. నేను చెప్పే వీడియో మొత్తం చూడండి, దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. అలాగే వీడియో మొత్తం చూస్తే మొత్తం డీటెయిల్గా మీకైతే తెలిసిద్ది అనమాట. ఓకేనా? ఈ యొక్క వెహికల్ వచ్చేసి ట్రాక్ స్టార్ వెహికల్ అనమాట. ట్రక్ స్టార్ వెహికల్ 545 DI బండి అనమాట. 545 DI బండి అనమాట ఈ యొక్క వెహికల్ వచ్చేసి. ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి, వెహికల్ నచ్చితే తీసుకోండి. ట్రాక్ స్టార్ 545 బండి అనమాట, సెకండ్ హ్యాండ్ అయితే సేల్ చేస్తున్నారు. మోడల్ చూసుకుంటే 2021 రీసెంట్గా తీసుకున్న మోడల్ అనమాట. 3 సంవత్సరాలు అయితే అవుతుంది, 2021 ఈ యొక్క వెహికల్ అయితే తీసుకున్నారనమాట. హెచ్పీ చూసుకుంటే ఇది 45 HP అయితే ఉందనమాట. టైర్లు చూసుకుంటే 45% దాకా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. 45% దాకా అయితే ఈ యొక్క టైర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎవరైనా ఒక మధ్యవర్తులు కానీ రీసెంట్గా తీసుకున్న వెహికల్స్ తక్కువ ధరలో ఏమైనా వచ్చాయి అంటే తీసుకుందాం అనుకుంటే ఈ యొక్క వెహికల్ అయితే తీసుకోవచ్చు. ఈ యొక్క వెహికల్కి ఇప్పుడిప్పుడే మనకి షోరూమ్లు అనేది ఓపెన్ అవుతున్నాయి అన్నమాట. కొత్త కంపెనీ ఇది, వేరే సొనాలిక నుంచి వచ్చిన కంపెనీ అనమాట ఇది వచ్చేసి. అందుకే ఆ విధంగా మనకైతే కనబడుతుంది అనమాట. ఇది మంచి వెహికల్ అనమాట, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, మంచి పవర్ఫుల్తో కూడా అయితే వస్తుంది. ఇది వచ్చేసి 45 HP అయితే వస్తున్న వెహికల్ అనమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి, టైర్లు కూడా 45% దాకా అయితే ఉన్నాయన్నమాట. రీడింగ్ వచ్చేసి 740 గంటలు మాత్రమే తిరిగిందనమాట. వెహికల్ అయితే జెన్యున్గా అయితే ఉంది, 740 గంటలు మాత్రమే తిరిగింది, కానీ చాలా తక్కువ ప్రైజ్కి అయితే సేల్ చేస్తున్నారు వాడు అనేది. అతనికి అవసరం వచ్చేసి అమ్ముతున్నారనమాట. ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. ప్రైజ్ వచ్చేసి మనకి 185,000 మాత్రమే చెప్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ నుంచి ఏమైనా తగ్గించే అవకాశం కూడా అయితే ఉండొచ్చు, దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. ఇది వచ్చేసి 185,000 మాత్రమే చెప్తున్నారు ప్రైజ్ అనేది. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వెళ్ళండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళండి, వెహికల్ అనేది టెస్టింగ్ చేసుకోండి, పేపర్లు గేర్ బాక్స్ మొత్తం చెక్ చేసుకోండి. మీకు ఓకే అనిపిస్తేనే, నా బడ్జెట్ 2 లక్షలు అనుకుంటేనే ఒకసారి అయితే ట్రై చేయండి. 2 లక్షలకి ఇంతకన్నా తక్కువ ప్రైజ్కి వెహికల్ అనేది రాదనమాట. ఇంత మంచి వెహికల్ అనేది తక్కువ ప్రైజ్లో రాదు, అది కూడా రీసెంట్గా తీసుకున్న 2023 సంవత్సరం వెహికల్ అనమాట. తెలిసిన వాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళండి, చూసుకోండి, నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్లో అయితే ఉందన్నమాట. నెల్లూరు సిటీలో అయితే ఉందన్నమాట. నెల్లూరు డిస్టిక్లో ఉన్నవాళ్ళు, నెల్లూరు సిటీ దగ్గరలో ఉన్నవాళ్ళు కానీ వెళ్ళండి, చూసుకోండి, నచ్చితే తీసుకోవడానికి అయితే రాయించండి. వన్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఇస్తానమాట. చాలామంది అయితే అడుగుతున్నారు, అన్న వన్ నెంబర్ ఉంటే చెప్పండి అని అయితే అడుగుతున్నారు. వెహికల్ కానీ సేల్ అయితే నెంబర్ తీసేస్తానమాట. వెహికల్ కానీ సేల్ కాకపోతే అట్లనే నెంబర్ ఉండేది కాబట్టి మీరు ఫోన్ చేయొచ్చు. డీటెయిల్స్ అని తెలుసుకున్న తర్వాత వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? ఇది వీళ్ళలో చెప్పాలనుకున్నది, ఇంత తక్కువ ప్రైస్కి ఎందుకు వెహికల్ సేల్ చేస్తున్నారంటే వాళ్ళకి కొద్దిగా అర్జెంట్ సేల్ అయితే వస్తుందన్నమాట. అంటే ఇతను సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అంటే ఫైనాన్స్ వాళ్ళ దగ్గర వెహికల్స్ అన్నీ కొనుక్కొచ్చి అంటే తీసుకొచ్చి ఫైనాన్స్ మొత్తం క్లియర్ అయినాక పేపర్స్ అన్నీ తీసుకొచ్చి వెహికల్ అనేది సేల్ చేస్తుంటారు. ఆ విధంగా వచ్చిన వెహికల్ అనమాట, అందుకే అంత తక్కువ ప్రైస్కి అయితే వస్తుందన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకోండి. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ ఉంది, ఎలాంటి రిపేర్ లేదనమాట, పూర్తి వర్కింగ్ కండిషన్ అయితే ఉందని అయితే చెప్తున్నారు. ఒకసారి వచ్చిన వాళ్ళు టెస్టింగ్ కూడా అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకసారి అయితే వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకోవడానికి అయితే రాయించండి. 1 నెంబర్ కూడా టైటిల్ అయితే ఇస్తానమాట.